హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది రైస్లోకి అలాగే చపాతీస్లోకి కూడా అండ్ అలాగే ఇంకా మన ఛానల్లో మష్రూమ్తో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఉందండి సో ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక త్రీ స్పూన్స్ ధనియాలు ఒక ఫైవ్ గార్లిక్ ఒక నాలుగు లవంగాలు దాల్చిన చెక్క అలాగే చిన్న అల్లం ముక్క అండ్ అలాగే ఒక పది జీడిపప్పు ఇలా తీసుకుని అన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి ఈ కర్రీకి పేస్ట్ పేస్టేనండి ఎక్కువ టేస్ట్ ఇస్తుంది సో కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకుని వీటికి మట్టి బాగా ఉంటుందండి సో నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్నగా కట్ చేశారంటే మీకు అసలు కర్రీలో కనిపించవు సో ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మష్రూమ్స్ యాడ్ చేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఆయిల్ ఉంటే ఓకే లేకపోతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని జీలకర్ర యాడ్ చేసుకోండి ఒక స్పూను అలాగే ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా కట్ చేశాను ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్మాల్ సైజ్ టొమాటోస్ ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ టొమాటో పర్ఫెక్ట్గా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా టొమాటో అంతా కూడా కుక్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి అన్నీ కూడా మనం పచ్చివి యాడ్ చేసాం కదా సో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఈ పౌడర్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మీకు గ్రేవీకి ఎంతైతే వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఇలా ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి మష్రూమ్స్ ఈజీగానే కుక్ అయిపోతాయి సో వాటర్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి సో ఇలా ఒక్కసారి కలుపుకుని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ అండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లోకి అలాగే రోటీస్ చపాతీస్లోకి కూడా ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కన నుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి